అందరికీ నమస్కారం. ఆకాశం టీవీ టాప్ 10 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముఖ్య అంశాలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హౌస్ అరెస్ట్. పిఎస్సి చైర్మన్ అరకపూడి గాంధీ ఇంటిని ముట్టడిస్తామని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులు తీసుకుపోయే ముందు ఫస్ట్ తెలుసుకోవాలి ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో ఎమ్మెల్యే గాంధీ ఇంటికి చేరుకుని నినాదాలు చేశారు. బీఆర్ఎస్ తీరుపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తర్వాత నాయకులు ప్రవర్తిస్తున్న తీరుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. ప్రాంతీయవాదం పేరుతో హైదరాబాద్ బ్రాండీ బేసులు దెబ్బకొట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ నేతలు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. అతిగా ప్రవర్తిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు దెబ్బకు దెబ్బ తీయాలని సూచించారు. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. చిత్తూరు బెంగళూరు హైవేపై మొగలి ఘాట్ వద్ద కంటైనర్ను ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొనడంతో 8 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 30 మంది గాయాలు పాలై స్థానిక ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారు. స్థానికులతో పాటు పోలీసులు సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వరద అంచనా వేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం. వైఎస్ జగన్. విజయవాడ మాదిరిగానే కాకినాడ జిల్లాలో వరదను అంచనా వేయడంలో చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైందని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. పిఠాపురంలో వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. సహాయక చర్యలు చేయడంలో అధికారుల అలసత్వం, ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేదార్నాథ్లో చిక్కుకున్న యాత్రికులను సురక్షితంగా తీసుకొస్తాం. మంత్రి నారా లోకేష్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా కేదార్నాథ్ ప్రాంతంలో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులను రక్షిస్తామని ఏపీ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని, స్పెషల్ టీం ఏర్పాటు చేసి యాత్రికులను తీసుకొస్తామన్నారు. యాత్రికుల బంధువులు అధైర్య పడవద్దని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు, సీఎం రేవంత్ రెడ్డి. శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ వ్యవహారంలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో డీజీపీ జితేందర్ కు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా ఉపేక్షించవద్దని ఆయన ఆదేశించారు. వరద సహాయక చర్యలు సంతృప్తికరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన వరద సహాయక చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన వరద సహాయక చర్యల పట్ల ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని ఆమె అభిప్రాయపడ్డారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్. ఢిల్లీ లీకర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. మార్చి 21న ఈడీ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది. బ్యాంకులకు ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక. కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు బ్యాంకులు అధిక రుణాలు ఇవ్వడం ఆందోళన కలిగిస్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంతిదాస్ అన్నారు. పరిమితికి లోబడే రుణాలు మంజూరు చేయాలన్నారు. లేకపోతే కస్టమర్లతో పాటు బ్యాంక్ ఇన్వెస్టర్లకు బ్యాంకులపై నమ్మకం తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. దేశంలోని ప్రతి బ్యాంక్ ఈ విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఇటీవల కాలంలో వివాదాలతో కాలం గడుపుతున్న సెబీ చీఫ్ మాధవి భూజ్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్పాల్ లో ఫిర్యాదు చేశారు. కొంతమందికి ఉద్దేశపూర్వకంగా మేలు చేసేలా సెబీ చీఫ్ వ్యవహరిస్తున్నారని, దీనిపై ఈడీ సిబిఐల చేత విచారణ చేయించాలని లోక్పాల్ అంబులెన్స్ మెన్ ను కోరినట్లుగా ఆమె ఎక్స్ వేదికగా తెలిపారు. సెబీ చీఫ్ పై ఆరోపణలు వస్తున్న కేంద్రం స్పందించకపోవడంపై ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం టీవీ.